నేడిరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పెయిన్ న్యూస్ రూపంలో అందిస్తున్నా. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని సినీ నటుడు మంచు మోహన్ బాబు విష్ణు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్త కన్నప్ప సినిమా నిర్మిస్తున్న తరుణంలో స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. రంగా కాలనీలో వెంకటేష్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఇక మృతుడి ఒంటిపై గాయాలుండడంతో భార్యపై మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం కలుజవ్వలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ బలంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కొనకమిట్ల అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పొదిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలోని నరసింహస్వామి సన్నిధిలో పూజారులు నిరసనకు దిగారు. ఆలయ పాలకమండలి సమావేశంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి అవినీతిని పూజారి కుమారుడు ప్రశ్నించారు. దీంతో శ్రీనివాసరెడ్డి అర్చకులను ఏకవచనంతో దూషించాడు. ఈవో వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ దేవాదాయ సలహాదారుడు శ్రీకాంత్ను అర్చకులు ఫిర్యాదు చేశారు. ఆలయంలో జరిగింది వాస్తవమేనని అధికారులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమలిగిందని శ్రీకాంత్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబీడులో దారుణం చోటు చేసుకుంది. భార్య సంధ్యారాణిని భర్త వాడపల్లి రాంబాబు కత్తితో గొంతు కోసి చంపాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. విడాకులు కావాలని సంధ్యారాణి పట్టుపట్టింది. దీంతో రాంబాబు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఒక సాధారణ మెకానిక్ కూతురు గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక అవడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాయి హర్షిత బీటెక్ తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయింది. ఈ క్రమంలో గత సంవత్సరం ఏపీఎస్సి విడుదల చేసిన గ్రూప్ 1 పరీక్షలకు అప్లై చేసింది. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సంపాదించింది. సాయి హర్షిత తండ్రి ఫ్రిజ్ మెకానిక్గా పనిచేస్తున్నారు. తనకు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషంగా ఉందని సాయి హర్షిత తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందల్లో ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోని వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండటంతో టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు పోలీసులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ బాంబే కాలనీలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితమే నరేష్ అనే వ్యక్తిని హిమ్మతీజ పెళ్లి చేసుకుంది. అత్తింట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న నున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జులి మండలం బొప్ప డామ్లో టీడీపీ వైసీపీ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ముదిరి కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. బీజేపీ మతం కులం పేరుతో రాజకీయాలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బకాసురుడిలా ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఓ చేత్తో ఇచ్చి రెండో చేత్తో లాక్కుంటున్నారని విమర్శించారు. మద్యం మీద వచ్చిన మొత్తం ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కే తరలిస్తున్నారంటూ మండిపడ్డారు. తిరుపతిలో ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకొని కర్రలకు బదులుగా కంచె వేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. నల్లగుట్ట వీధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వెంటనే తల్లిదండ్రులు బాలుని ఆసుపత్రికి తరలించారు. బయటకు వస్తే కుక్క కాటు తప్పడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీధి కుక్కలను మున్సిపల్ అధికారులు పట్టుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టణంలోని పలు వ్యాపార దుకాణాల్లో సోదాలు చేశారు. ఇక పారాషూట్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పట్టణంలో గల పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పారాషూట్ డూప్లికేట్ హెయిర్ ఆయిల్ను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం రామ్దేవ్ జనరల్ స్టోర్స్ దుకాణంపై కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైద్యశాలకు వెళ్లాలనుకునే వారికి రైల్వే గేటు శాపంగా మారింది. పామలపల్లి రోడ్డులో ఒక వ్యక్తికి అనారోగ్యం బాగోలేక ఆటోలో వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో రైల్వే గేటు వేశారు. చేసేదేమీ లేక బంధువులు అతన్ని తమ భుజాలపై మోసుకుంటూ రైల్వే గేటు దాటి వైద్యశాలకు తరలించారు.